హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా సరదాగా ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే రొయ్యలు నిలవ పచ్చడి మేము కాకినాడ వెళ్ళామని చెప్పాం కదా సో అక్కడ మేము రొయ్యలు చాలా తీసుకొని రొయ్యలు పచ్చడి పెట్టుకున్నాము ఎందుకంటే అక్కడ కాస్ట్ తక్కువ మాకేమో రొయ్యలు అంటే చాలా ఇష్టం మాకంటే నాకు నాకు ఒక్కటే చాలా ప్రాణం రొయ్యలు అంటే సో అక్కడ రేట్ తక్కువ అని చెప్పి చాలా కొని ఊరుగా పెట్టుకొని తిందామని తెచ్చుకున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి మేము ఇవే కాకినాడ అదే కాకినాడ హార్బర్ ఉంది కదా అక్కడి నుంచి తెచ్చిన రొయ్యలు అవి బాగా క్లీన్ చేసేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కొంచెం సేపు ఉడకబెట్టాలన్నమాట అంటే మరి రబ్బర్ లాగా తగ్గదు కాదు సేపు ఉడకబెట్టాలి నువ్వు పసుపు అంత కాదండి ఇంకా చాలా వేసుకోవాలి మా మమ్మీకి రాదు యాక్చువల్గా ఎప్పుడు చేయలేదు అసలు నాకు వచ్చు ఎందుకంటే నేను ఇంతకుముందు చికెన్తో పచ్చడి చేస్తున్నాను సో పసుపు అయితే ఇంకొంచెం వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది నీసు వాసన రాకుండా పైగా ఇది సముద్రపు రొయ్యలు కదా పసుపు వేయకపోతే భయంకరమైన వాసన వస్తుంది ఎందుకో మామూలు రొయ్యలు కంటే ఈ కొంచెం స్మెల్ వేరేగా ఉంటుంది మామూలు రొయ్యలు అంటే గుంటల రొయ్యలు ఉంటాయి కదా ఇవి చాలా బాగుంటాయి అంటే ఇవి బాగలేమని కాదు కాకపోతే గుంటలో వచ్చి టేస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇవి కొంచెం టేస్ట్ తక్కువ ఉన్నాయి వేరే టేస్ట్ లాగా ఉంది ఇదేదో ఏదో కొంచెం సో దీంట్లోకి మసాలా ఒకటి వేసుకోవాలి కదా దాంట్లోకి కొన్ని ఏలక్కాయలు చెక్క కొంచెం లవంగా కొంచెం ధనియాలు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని సో ఈ మసాలాని మనం లాస్ట్లో వాడతాం అన్నమాట ఇదే ఫ్లేవర్ వస్తుంది దీంతో పాటు చికెన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు అంటే చికెన్ పౌడర్ ఉంటుంది కదా ఆచి చికెన్ మసాలా అది వేసుకోవచ్చు తర్వాత గరం మసాలా ఆచి గరం మసాలా రెండు కొంచెం కొంచెం వేసుకున్నా చాలా టేస్ట్ ఇస్తుంది ఇక్కడ అందుబాటులో లేదు అంటే ఉంది కానీ అది వేరే బ్రాండు సో ఎలా ఉంటుందో ఏంటో అని నేను వేయలేదు మసాలా అయితే ఇలా చేసుకోవాలండి దాంట్లో వేసే పొడి మసాలా ఇంకేమీ వేయబడలేదు మీరు గరం మసాలా ఆచి చికెన్ మసాలా వేయకపోయినా పర్వాలేదు ఇది ఒకటి వేసినా పర్వాలేదు ఇది వేయకుండా ఒట్టి గరం మసాలా చికెన్ మసాలా వేసినా కూడా పర్వాలేదు నిల్లో పచ్చడిగా లాగా ఉండాలి చికెన్ కానీ రొయ్యలు కానీ అంటే బాగా వేగాలన్నమాట ఏంటి ఆ రొయ్యలు కానీ ఆ చికెన్ కానీ బాగా గలగల అనేటట్టు వేగాలి అట్లా వేయించి అట్లని మాడపెట్టమని కాదు బాగా రెడ్ గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా ఒక కలర్ ఏదో ఆ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా సో ఇప్పుడు డీప్ ఫ్రైకి చూసారా ఎంత ఆయిల్ వేసానో ఇంత ఆయిల్ పెట్టేసుకోవాలి ఎక్కువే పెట్టుకోవాలి కొంచెము పెట్టుకొని అన్నీ బాగా చెప్పా కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలని చెప్పి ఆ కలర్లోకి వచ్చే వరకు బాగా ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది నేను ఫస్ట్ అమ్మ వచ్చి ఎక్కువ వేసేసావు ఎక్కువ వేసేసావు అని తర్వాత రొయ్యలు అన్నీ వేసిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది ఆయిల్ సో వేగిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది అంత పైకి తేలుతుంది తేలే వరకు వేయించుకోవాలి చెప్పా కదా గలగల అనేటట్టు వేయించుకోవాలన్నమాట రొయ్యలు కొంచెం దీంట్లో కూడా ఉప్పు పసుపు ఇందాక వేయలేదు కదా అందుకే ఇప్పుడు వేయిస్తుందని మళ్ళీ కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా వేయించేసుకోవాలి చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఆరబెట్టుకోవాలంటే కొంచెం డ్రై అవ్వాలన్నమాట అవి డ్రై అవ్వకపోయినా పర్వాలేదు కానీ తీసి పక్కన మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఆ మిగిలిన నూనెలో మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాము యాక్చువల్గా రొయ్యలు పచ్చడి పెట్టుకోవాలనే థాట్ అయితే మాకు ఎప్పుడు లేదు ఎందుకంటే ఇక్కడ మేము ఉండే నెల్లూరులో రొయ్యలు వచ్చి కేజీ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కాదులేండి ఫోర్ హండ్రెడ్ అయితే మినిమమ్ మినిమం ఉంటుంది ఫోర్ హండ్రెడ్ సో మేము ఎప్పుడూ కొన్నా కానీ బిర్యానీయో ఫ్రైయో చేసుకొని ఆ రోజుకి ఆ రోజే అనమాట అయిపోతుంది మొత్తము కానీ కాకినాడలో కేజీ వన్ హండ్రెడ్కే వస్తుంది వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి వస్తుంది కాబట్టి ఎక్కువ బల్క్లో కొనేసి ఊరగాయ పెట్టుకుందాం అనే ప్లాన్లోనే అక్కడ ఇంటికి వెళ్ళాను అదే ప్లాన్ ప్రకారం చాలా రొయ్యలు కొని ఊరగాయ పెట్టుకొని ఇంటికి కూడా తెచ్చుకున్నాను అన్నమాట నెల్లూరుకి నేను చాలా టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇదేంటో చూసారా అంటే నేను చెప్పలేదు కదా అందుకే అడుగుతున్నాను ఇదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కొంచెం ఎక్కువ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అది అమ్మ చెప్పింది కదా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేటట్టు బాగా వేగాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అది బాగా వేగాక ఇది వేసేసేయాలి కొంతమంది ప్రాన్స్ పిక్కిలు కానీ చికెన్ పిక్కిలు కానీ ప్రాన్స్ బాగా వేగిన తర్వాత దాంట్లోనే మధ్యలో కొంచెం పేస్ట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తారు కదా సో నేను అలా చేస్తే ఏమైందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా వేగలేదు అండ్ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అతుక్కోపోయింది సో అందుకని నేను అప్పటి నుంచి అది వేగాక తీసి పక్కన పెట్టి తర్వాత దాంట్లో అల్లం అంటే ఎక్కువ వేస్తాం కదా మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేయకుంటే మళ్ళీ పాడైపోద్ది పచ్చడి సో అందుకని నేను అప్పటి నుంచి పక్కన పెట్టి మళ్ళీ వేయించుకున్న తర్వాత వేయించిన ముక్కలు తర్వాత యాడ్ చేస్తాను సో ఆ ప్రాసెస్లోనే ఇది కూడా యాడ్ చేశాను అనమాట చూసారు కదా నేను దీంట్లో ఒక మసాలా వేశాను అది ఏంటంటే మనం ఫస్ట్లో ఆయిల్ కూడా వేయకముందు చేసుకున్నాం కదా ఒక అన్ని డ్రై డ్రై రోస్ట్ చేసి ఆ మసాలా వేసాను అనమాట ఒక ఫోర్ స్పూన్స్ వేసాను అంతే సో ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసాక దీంట్లో మనకి ఎంత కావాలంటే అంత కారం ఎంత కావాలంటే అంత ఉప్పు మనకి రుచికి సరిపడా వేసుకోవాలి అంతకు మించి వేసుకుంటే అయిపోయాయి జాగ్రత్తగా చూసి వేసుకోవాలి ఎందుకంటే ఈ రొయ్యలు అనేవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా సో ఉప్పు ఎక్కువ వేసేస్తే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది మొత్తం అప్పుడు ఉప్పు కసం అయిపోతుంది అందుకని చెప్తున్నా ఇప్పుడు చికెన్ పీసెస్ అంటే దీనికంటే కొంచెం పెద్దయ్యే ఉంటాయి కాబట్టి అవి అబ్జర్వ్ చేసుకున్న కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది ఇంత వేస్తే సో అందుకని ఉప్పు చూసి వేసుకోండి ఉప్పు సరిపోలేదని అనుకు అనుకుంటాం మనం ఎక్కువ ఎక్కువ వేసేస్తాము కానీ తర్వాత ఉప్పు ఎక్కువైపోతుంది అది స్టవ్ ఆపుకొని ఉప్పు కారం వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నాలుగు నుంచి మూడు నిమ్మకాయలు వేసుకోవాలి కోపారు సరే అమ్మా అది మా చిట్టి శరణ్య చాలా అల్లరి చేస్తుంది మా అక్క కూతురు సో మాకైతే నాలుగు నిమ్మకాయలు పడ్డాయి నాలుగు నిమ్మకాయలు పడ్డాయి అంటే నాలుగు నిమ్మకాయలు పడ్డాయి అంటే మళ్ళీ పడ్డా వస్తుంది ఒక నాలుగు నిమ్మకాయలు కావాల్సి వచ్చింది దాంట్లోకి పులుపు సరిపోయేదానికి సో ఇదండి మేము మొత్తానికి చేసిన రొయ్యల పచ్చడి సూపర్గా వచ్చింది మేము కాకినాడలో చేసిన వ్లాగ్స్ కూడా అన్నీ అయిపోయాయి ఒకసారి చూడకపోతే కాకినాడలో చేసిన వ్లాగ్స్ అన్నీ ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పచ్చడి మాత్రం సూపర్గా ఉంటుంది చేసుకొని తినండి బాయ్